హుజూర్ నగర్ నుంచి పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా 60-70 వేల మెజారిటీతో ఈ స్థానాన్ని మేము గెలవబోతున్నాము. అతి పెద్ద మెజారిటీతో హుజూర్ నగర్ ఓటర్లు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలు మా కుటుంబ సభ్యులుగానే నేను నా సతీమణి భావించాము. నేను నా సతీమణి పద్మావతి రెడ్డి కోదాడు ఎమ్మెల్యేగా ఉన్నవారు, మాకు పిల్లలు లేరు. ఈ ప్రాంత ప్రజలే మా పిల్లలని భావించి గత 2.5-3 దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చాము. ఇప్పుడు నాకు ఇతర బాధ్యతలున్నాయి కాబట్టి నేను ప్రచార కార్యక్రమంలో మళ్లీ హుజూర్ నగర్ వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు వారి బిడ్డగా, వారి అన్నగా, వారి తమ్ముడిగా దీవించి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో అతిపెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం. ఈ ప్రాంతాన్ని కని విని ఎరగని రీతిలో గతంలో అభివృద్ధి చేయడం జరిగింది. నేను ఈ ప్రాంతం, ఈ ప్రాంత విషయాలు అక్కడ మైక్ లో మాట్లాడతాను, కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి పీపుల్స్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు ఏ ఆకాంక్షలతో, ఏ ఆస్పిరేషన్స్తో పోరాటంలో పాల్గొన్నారో ఈ 4.5 ఏళ్లలో ఆకాంక్షలు నెరవేరు కాలేదు కదా. తెలంగాణ ప్రజలని తొక్కేసే ప్రయత్నం, అణిచేసే ప్రయత్నం కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు చేశారు. దానికి వ్యతిరేకంగా కేసీఆర్ పార్టీని తరిమి కొట్టడానికి, బొందబెట్టడానికి ఈ పీపుల్స్ ఫ్రంట్ ఒక కామన్ ఎజెండాతో, తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్ ఎజెండాతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఈ కామన్ ఎజెండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా, ఈ 4 పార్టీల కామన్ ఎజెండాకి ఈ కమిటీకి కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటారు. ఈ కమిటీ సభ్యులుగా కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ పార్టీ అధ్యక్షులు ఉంటారు. ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్ అనే ఫ్రంట్ కింద కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి ముందుకు పోతున్నాము. కేసీఆర్ మాయమాటలతో దళితులకి, గిరిజనులకి 3 ఎకరాలని, నిరుపేద వర్గాలకి 2 బెడ్రూమ్లని, ఇంటికో ఉద్యోగమని, ముస్లింలకి, గిరిజనులకి 12% మోసం చేసిన విషయం ప్రజల్లోకి మళ్ళోసారి తీసుకుపోతాము. అదేవిధంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఎజెండాతో ఈ పీపుల్స్ ఫ్రంట్ ప్రజల ముందుకి పోబోతున్నాము. తప్పనిసరిగా 7 డిసెంబర్ జరిగే పోలింగు, 11 డిసెంబర్ జరిగే కౌంటింగ్లో తెలంగాణలో 4 పార్టీల పీపుల్స్ ఫ్రంట్ ఘన విజయం సాధించబోతున్నాము. 12 డిసెంబర్ కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ 12 డిసెంబర్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జన సమితి కూడా భాగస్వాములు కాబోతున్నారు. 4 పార్టీల నుంచి కూడా మంత్రులు పోతున్నారు. రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈ 4 పార్టీల నుంచి
అన్ని విధాలుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి పనిచేస్తున్నాను. ఇప్పుడేదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా కమిటీ కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటారో ఆ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక కమిటీకి చైర్మన్గా ఉండి ఈ మొత్తం ఈరోజు మేము విడుదల చేస్తున్న కామన్ ఎజెండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఎజెండా, ఇప్పుడైతే కమిటీ కన్వీనర్గా ఉన్నారో రాబోయే ప్రభుత్వంలో ఈ ఎజెండా రాబోయే ప్రభుత్వం అమలు చేయడానికి కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉంటూ ఆ కమిటీలో అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారని చెప్పి మనవి చేస్తున్నాను. ఆ కమిటీకి ఒక చట్టబద్ధత ఉంటుంది. ఆ కమిటీకి ఒక క్యాబినెట్ ర్యాంక్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో దుర్మార్గపు కేసీఆర్ కుటుంబం మన అందరినీ అణచివేసే ప్రయత్నం చేసింది. ప్రత్యేకంగా అణగారిన వర్గాలను, బలహీన వర్గాలను, ముస్లింలని, గిరిజనులని, దళితులని, రైతులని, రైతుకూలులని, విద్యార్థులని, నిరుద్యోగ యువతని తొక్కేసే అణచేసే ప్రయత్నం చేశారు. వదిలిపెట్టద్దు, మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పించాలని మనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ, శంకరమ్మ గారికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి పౌరుడు గమనించాలని చెప్పాలని చేస్తున్నాం. ఎందుకు 4.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్సీకి కానీ ఏ పదవి కూడా ఇచ్చి శంకరమ్మ గారిని గౌరవించకుండా చివరికి వారిక్కడ 4.5 ఏళ్లు కష్టపడి పనిచేస్తే వారికి కనీసం టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా ఇవ్వని విధంగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వివరించిందో యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. అమరవీరులకి, తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల వారి త్యాగాల మీద అధికారంలో వచ్చిన కేసీఆర్ శంకరమ్మకి చేసిన అన్యాయం యావత్ తెలంగాణ సమాజం గుర్తించాలి. మేము కాంగ్రెస్ పార్టీగా శంకరమ్మ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా వారికి సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద చేస్తామని చెప్పి మీడియా ద్వారానే మనవి చేస్తున్నాం. మిత్రులారా, 2-3 విషయాలు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణలో ఏం జరిగింది అంటే ఒక బందిపోటు దొంగలు పడ్డట్టుగా ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి మన వనరులు దోచుకున్నారు. సిగ్గుశరం లజ్జ లేకుండా ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. కమిషన్ భగీరథలో తెలంగాణలో ఒక్క ఇంటికైనా నల్ల నీళ్ళు వచ్చినాయా? ఏ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరం పొలానికైనా నీళ్ళు వచ్చినాయా? వీళ్ళ మొహాలకి విద్యుత్తు మేము తెచ్చినామంటారు. మీరు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన అయిందా? కాలేదు. తెలంగాణ తమ జాగీర్ అనుకొని, తెలంగాణ బడ్జెట్ తమ అబ్బసం అనుకొని అడ్డగోలుగా దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధమైంది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికల కాదు, ఇది కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకి మధ్య జరిగే పోరాటం. తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ కేటీఆర్ 100 కోట్లు మనసొమ్ముతో ఇల్లు కట్టుకుని ఒక విలాసవంతమైన జీవితం, ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో తిరుగుతారు, ప్రపంచంలో అత్యంత విలాసమైన విమానాల్లో ప్రైవేట్ చార్టర్ జెట్లు తిరుగుతారు. మనసొమ్ముతో మన హక్కుల కోసం మనం పోరాడితే నేరలలో దళితులని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు ఇప్పించి కరెంటు షాక్ పెట్టించింది కేటీఆర్ కాదా అని అడుగుతున్నా.
ఖమ్మంలో గిరిజన రైతులు వాళ్ళు పండించిన మిర్చి పంటకి సరైన రేట్ ఇవ్వమంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు బేడీలేసి దేశద్రోహ కేసులు పెట్టి జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అంటున్నా. తన జాతి కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ అకారణంగా 2 సార్లు జైల్లో పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నిస్తున్నా. భూపాల్పల్లిలో గిరిజన మహిళల్ని చెట్టు కట్టేసి వాళ్ళ బట్టలతోనే చెట్టులు కట్టేసి కొట్టింది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఎటు చూసినా ఈ 4.5 ఏళ్లలో ఒక కుటుంబం దోపిడీ తప్పితే తెలంగాణ ప్రజలకి ఏమీ జరగలేదు, మహిళలకేం జరగలేదు, రైతులకేం జరగలేదు, రైతు కూళ్ళకేం జరగలేదు, ఎంప్లాయీస్కేం జరగలేదు, విద్యార్థులకేం జరగలేదు, నిరుద్యోగ యువతకేం జరగలేదు. బాగా తిని బలిసి ఒళ్ళు బలిసి కళ్ళు నెత్తికెక్కి పొగరుతో మాట్లాడడం, అందరి గురించి చులకన మాట్లాడడం తప్పితే మరొకటి చేయలేదు వీళ్ళు 4.5 ఏళ్ళు అనే విషయం యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ రాబోయే పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం కానీ అణగారిన వర్గాల, బలహీన వర్గాల, దళితుల, గిరిజనుల, బీసీల, ముస్లింల, రైతుల, విద్యార్థుల, నిరుద్యోగ యువత, మహిళల సంక్షేమానికి సంరక్షణకి కట్టుబడి ఉన్నామని చెప్పి పనిచేస్తాను. పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అది పీపుల్స్ గవర్నమెంట్గా ఉంటుందని చెప్పి పనిచేస్తాను. కేసీఆర్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాలి. 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా సామాన్య ప్రజానీకాన్ని తన ఇంట్లో ఇంటికి పరిమితం చేయడం కానీ పర్మిట్ చేయడం కానీ కలవడం జరగలేదు. కేసీఆర్ ఒక ప్రశ్న అడుగుతున్నావు, 4.5 ఏళ్లలో ఎప్పుడైనా సామాన్య తెలంగాణ ప్రజానీకానికి మరి గతంలో ఆనవాయితీగా ఉన్న ముఖ్యమంత్రి ఇండ్లలోకి వచ్చిన సామాన్య పౌరుల్ని కలిసే ఆనవాయితీ ఉండే, ఎప్పుడన్నా ఒక్కరోజు ఒక్కసారి ఒక సామాన్య పౌరుని కలిసిందా? కలవలే. సెక్రటేరియట్కే రాని ముఖ్యమంత్రి, సెక్రటేరియట్కే రాని ముఖ్యమంత్రికి తిరిగి ముఖ్యమంత్రి పదవి ఆశించే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజలను పట్టించుకొని ముఖ్యమంత్రికి తిరిగి ఆ పదవి ఆకాంక్షించే అర్హత లేదు అని మనం చేస్తున్నాం. మరి మిత్రులారా, మీ ద్వారా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీ ఈ అభ్యర్థులకి గెలిపించవలసిందిగా, మనం తెలంగాణని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటాను. అందరికీ నమస్కారం.